ఏపీలో అధికార వైసీపీ సమర శంఖం పూరించింది. 2024 ఎన్నికల టార్గెట్ గా యుద్ధ భేరి ముగించింది. విపక్షాల విమర్శలను ప్లీనరీ వేదికగా తిప్పికొట్టారు పార్టీ అధినేత జగన్. నిన్న 4 తీర్మానాలకు ఆమోదం తెలిపిన ప్లీనరీ ఇవాళ మరో 5 అంశాలపై చర్చించనుంది. గుంటూరులో వైసీపీ ప్లీనరీ ఘనంగా జరుగుతోంది. తొలి రోజు ప్లీనరీలో వైసీపీ నేతలు 4 తీర్మానాలు ప్రవేశపెట్టగా వాటిని ఆమోదిస్తూ తీర్మానం చేశారు. మహిళా సాధికారత, దిశ చట్టం, విద్యారంగంలో సంస్కరణలు, నవరత్నాలు, డీబీటీ, వైద్య ఆరోగ్య రంగంపై ఈ తీర్మానాలను ఆమోదించారు. ప్లీనరీకి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సీఎం జగన్పై ప్రశంసలు చేస్తూ సాగిన మంత్రులు, నేతల ఉపన్యాసాలు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఇక ఇవాళ సామాజిక సాధికారత, వ్యవసాయం, పరిశ్రమల అంశాల తీర్మానాలపై చర్చించి ఆమోదం తెలపనుంది ప్లీనరీ. మరోవైపు ఇవాళ్టితో వైసీపీ ప్లీనరీ సమావేశాలు ముగియనున్నాయి. సాయంత్రం పార్టీ అధ్యక్షుడిగా జగన్ను ఎన్నుకోనున్నారు నేతలు. ఆ తర్వాత జగన్ ముగింపు ఉపన్యాసం చేయనున్నారు. వందన సమర్పణతో ప్లీనరీ ముగియనుంది. సాయంత్రం ప్లీనరీ ముగింపు ఉపన్యాసంలో వైసీపీ అధినేత జగన్ ఏం మాట్లాడతారన్నది ఉత్కంఠగా మారింది. నిన్న విపక్షాలపై కౌంటర్లతో విరుచుకుపడ్డ జగన్ 2024 ఎన్నికల టార్గెట్గా ఏం ప్రకటన చేస్తారన్నది ఆసక్తిగా మారింది. మొత్తానికి ప్లీనరీతో వైసీపీ కేడర్లో కొత్త జోష్ నింపింది.